ఇది మా రూమ్. రైట్ నౌ మేము ఇప్పుడు చిక్మంగళూరు లో ఉన్నాం. నేను నైట్ వచ్చినాం. ఈ రూమ్ వచ్చేసి కాస్ట్ 1500 రూపీస్. కొంచెం రేట్ ఎక్కువ ఉంది, చాలా బేసిక్ ఉంది రూమ్ జస్ట్ 2 మెంబర్స్ కి. ఇంకొంచెం రేట్ ఎక్కువ పెడితే 4000 వరకు మంచి కాస్ట్లీ రూమ్స్ వస్తాయి. అట్లా కాదు, నేచర్ లో ఉండాలనుకుంటే ఆన్ ద వేలో హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి, అది కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పటి ఇక్కడ నుంచి మేము ములాయంగిరి పీక్ వెళ్తున్నాం. 30 కిలోమీటర్స్ అరౌండ్ చూపిస్తుంది మ్యాప్ లో, అరౌండ్ 1 అవర్ అవుతుంది. అక్కడ నియర్ బై అట్రాక్షన్స్ కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కవర్ చేసేసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే, స్టార్ట్ అవుతాం ఇంకా చాలా. ఇక్కడ ఒక ఫోటో పాయింట్ లెక్క ఉంది, అందరు జనాలు ఆగిరు. ఈ వెహికల్స్ చూసి మేము కూడా ఆగినాం, జస్ట్ ఫోటో క్లిక్ చేసుకొని వెళ్తాం ఇంకా ఫ్రీ అని చెప్పారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. అదలెట్ ఎగ్జాక్ట్లీ ములాయంగిరి వెళ్ళే రూట్ లో ఉంటుంది సిరీ కేఫ్. ఇక్కడ జస్ట్ ట్రిప్ కోసం అందరు వస్తారు, వచ్చి లైట్ కాఫీ చేసి వెళ్ళిపోతారు. ఇంకా కాఫీ ఉంది, పోయి తాగండి. అందువే ఇక్కడ చిన్న హోటల్ ఉంది, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాం. ఇడ్లీ అండ్ వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి, తినేసాం. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతాం, ఎందుకంటే మధ్యలో ఏం దొరుకుతుందో కూడా తెలియదు. వెళ్ళే కొద్దీ అన్ని స్మాల్ విలేజెస్ వస్తున్నాయి. ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటినాం, ఎంకల్ కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి చాలా వ్యూస్ కనిపిస్తున్నాయి అక్కడ అక్కడ. ఇది ఒక వాటర్ఫాల్ ఆన్ ద వేలో ఉంటుంది, మనం జరిగి వాటర్ఫాల్ వెళ్ళేటప్పుడు. కానీ అంత చూసేంత ఏం లేదు, సో జస్ట్ రోడ్ పైన చూసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వరకే కార్స్ వస్తాయి. ఇక్కడ నుంచి కార్ ఉన్న వాళ్ళు పార్క్ చేసుకొని వాక్ వెళ్ళాలి.
కిలోమీటర్ అయితే మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది. చూసిగా ఓన్లీ స్టోన్స్, ఇంకా ఈ బురద ఇదే ఉంది, ఇంకా లైట్గా కొంచెం అప్పు కూడా ఉంది అక్కడ. సో జాగ్రత్త నడపాలి, బుల్లెట్స్ మంచి బైక్స్ ఉంటే వెళ్తే, చిన్న చిన్న స్కూటీస్ అయితే కొంచెం కష్టంగా ఉంది. స్టోన్స్ చెప్పుకుంది చలో. కార్లలో ఫోర్ వీలర్తో వచ్చిన చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే చాలా డిస్టెన్స్ పార్క్ చేస్తారు. మినిమం ఒక 3-4 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. బైక్ వాళ్ళు వచ్చిన అయితే జస్ట్ నియర్ బై 200 మీటర్స్ కూడా ఉండదు అడ్వాంటేజ్. కిలోమీటర్ బైక్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. ఇక్కడ నుంచి రోడ్ చాలా నేరోగా ఉంది, వెళ్ళాలి ఇంకా బైక్ అక్కడ పెట్టేస్తాం, క్యాష్ చెక్ చేస్తూ వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జనాలు ఇవ్వలేరు, సో అడగడానికి కూడా ఇవ్వలేరు, డైరెక్షన్స్ అడగడానికి, సైన్ బోర్డ్స్ అట్లాంటివి ఏమీ లేవు అక్కడ కూడా ఇవ్వలేరు. ఒక కారు ఉంటే ఆపేయాలి వస్తాం, ఇక్కడ ఇవ్వలేరు అడుగుతుంది వాళ్ళు కూడా లోపల అసలు తెలుస్తుందా. మంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది, ఎంత డిస్టెన్స్ మాకు ఏం ఐడియా లేదు, వెళ్తున్నాం అంతే. ఇక్కడ ఒక జనాలు కనిపిస్తున్నారు, వాళ్ళతో కలిసి వెళ్తున్నాం. ఆన్ ద వేలో మొత్తం బ్యూటిఫుల్ వాటర్ స్ట్రీమ్స్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి చలో. ఆల్సో చాలా కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి, వెళ్ళేటప్పుడు చూద్దాం. కామెడీ ఏంటంటే ఇది జస్ట్ 300 మీటర్స్ ఉంది, ఫోన్లో అన్నీ వేసుకొని వచ్చిన అగో అదే వాటర్ఫాల్. మీరు వాటర్ చూస్తే చెప్పేది వాటర్ఫాల్ అంటారు, 1, 2, 3 మీరు చెప్తున్నాయి చెప్పేది పడుతుంది, కింద పూర్తయిపో ఉంది, చూద్దాం దిగొచ్చా లేదా అనేది. ఇప్పుడు అయితే నేను కిందికి దిగుతున్నా, కానీ ఇక్కడ ఫుడ్ లేదా డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్ అట్లాంటి ఫెసిలిటీస్ అయితే ఏం లేవు, చూసుకొని వెళ్ళాను. మరి వాటర్ఫాల్ ఎక్స్ప్లోజర్ కంప్లీట్ అయిపోయింది, నియర్లీ 1 అవర్ అట్లా అయింది. మంచిగా వాటర్ఫాల్ లోపలికి వెళ్ళాము, కొంచెం బాత్ చేస్తాం, వాటర్ఫాల్లో రీఎంజాయ్ చేస్తాం. ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు, ఎందుకంటే వీక్డే రావడం చాలా లోపలి కాబట్టి ఓన్లీ కొంతమంది యంగ్ పీపుల్ మాత్రమే వస్తున్నారు. సో క్రౌడ్ అంత లేదు, ఆరాంగా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. సరే వెళ్దాం ఇంకా. ఇంకా దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఏం లేదు, డైరెక్ట్ బండి పార్క్ చేసుకొని లోపలికి వచ్చేస్తుంది. మెయింటెనెన్స్ అయితే ఏమీ లేదు, ఇక అంతా చూస్తే వాటర్ఫాల్స్ అన్ని పడున్నాయి.